బోధన నిడపల్లి రోడ్ ఉందో దీని మొక్కలకు సంబంధించి ఒక వరుస గుంతలు చేయడం జరిగింది. మనం వాస్తవంగా మూడు వరుసలు పెట్టాలనేది ప్రభుత్వం నుంచి ఉన్న నిబంధన. ఈ బ్యూటిఫికేషను, హరితహారము మరియు పచ్చదనము దీంట్లో భాగంగా ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ యొక్క పరిశీలన చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని చోట్ల రైతుల నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి లేదా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అని వినడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే రైతులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఏంటంటే ఇది సెంటర్ నుంచి 50 ఫీట్ రోడ్ అంటే దాన్ని లేఅప్ ఏరియా అని అంటాము. సెంటర్ నుంచి ఆ లేఅప్ ఏరియాలో 50 ఫీట్స్ రోడ్లో రైతు తన ఏదైనా పంట ఉంటే పంట వేసుకోవచ్చు, కానీ మా వాళ్ళు ఏంటంటే 50 ఫీట్స్ ఉన్నట్టయితే 2 ఫీట్స్ వదిలేసి 48 మీద మొక్కలు పెడుతున్నారు. ఆ మొక్కను పెట్టడాన్ని రైతు అలౌ చేయాలి. ఎందుకొరకంటే దాని చుట్టూ అతను పంట వేసుకోవచ్చు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గద్దెలా కట్టి దానిపైన మొక్కలు పెడతారు, మొక్కలు పెట్టి దాన్ని ఫెన్సింగ్ వేస్తారు, దాన్ని సంరక్షణ చేయాలి. తర్వాత పంట అయిపోయినాక గడ్డి తగలబెట్టేప్పుడు కూడా దాని చుట్టూ తగలబడకుండా రైతు జాగ్రత్తలు తీసుకొని మొక్కను అజేయాలి. లేకపోతే ఖచ్చితంగా రేపు మొక్కల్ని డ్యామేజ్ చేసినట్టయితే పెనాల్టీ అనేది చేస్తాము. ఇది అందరూ గమనించాలి. ఇది 50 ఫీట్స్ రోడ్ మధ్యలో ఉంది. 50 ఫీట్స్ రోడ్లో రైతు ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్ అనేది చేయలేము. భవిష్యత్తులో ఈ రోడ్ విస్తరణ జరిగినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు డబ్బుల పేమెంట్ వస్తుంది, కానీ లేఅప్ ఏరియాలో ఏదైతే ఉందో దానికి ఎటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎటువంటి డబ్బుల పేమెంట్ కానీ ఉండదు. కాబట్టి ఈ రైతులు ఏంటంటే ఎక్కడైనా వాళ్ళకు ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు రోడ్లోకి వచ్చి మనం ముక్క పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులను అలౌ చేయండి. ఎక్కడ కూడా అధికారులకు అడ్డు చెప్పద్దు, మరియు పెట్టిన మొక్కలను సంరక్షణ చేయండి. ఎందుకొరకంటే ఇదంతా మన భవిష్యత్ తరాలు బ్రతకడానికి అవసరమైనటువంటి చర్యల్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీన్ని గమనించి రైతులందరూ కూడా తమ తమ పొలాల్లో వాళ్ళు విత్తిన బౌండరీలో మొక్క పెట్టినప్పుడు సహకరించాల్సిందిగా సందర్భంలో